ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మీతో ప్రభు మాట అనే కార్యక్రమానికి స్వాగతం పూర్వకాలంలో రాజులు నివసించుటకు పెద్ద పెద్ద కోటలు ఉండేవి నగరం చుట్టూ ప్రాకారం కట్టి వాటి చుట్టూ కందకం విరదవ్వేవారు వాటిలో మొసళ్ళు మొదలగు భయంకర ప్రాణులను వదిలేవారు కోట గోడలపై బురుజులు ఉండేవి వాటిలో సైనికులు కూర్చొని శత్రు సైనికులు వస్తున్నారో లేదో కనిపెట్టి బాణాలు వేసి దాని ఈటలను వేసి చంపేవారు కోట గుమ్మం తెరిస్తేనే కానీ కోట లోపలికి ప్రవేశం దుర్లభం అయిపోయేది కానీ ఇప్పుడు అటువంటి కోటల వల్ల లాభమే లేదు ప్రేలుడు మందు కనిపెట్టబడిన తర్వాత కోట గోడలను క్షణంలో కూల్చేయవచ్చు మనం కూడా మనల్ని రక్షించుటకు బలమైన కోటలు ఎత్తైన ప్రాకారం నిర్మించుకుంటాం వీటి వల్ల ఉపయోగం లేదు అందువలన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 59:16లో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు అన్నాడు నిజంగా మనకి మన దేవుడే ఎత్తైన కోట ఆపద్దినమున ఆయనే మనకు ఆశ్రయము ఈ విషయం మనం ఖచ్చితంగా నమ్మాలి తనకు రక్షణ దేవుడే అని దేవుని తోడ్పాటు ఉంటే క్షేమంగా ఉండగలనని గుర్తించాడు దావీదు మనం కూడా మన రక్షణ దేవుడే అని దేవుని తోడ్పాటు ఉంటే మనం క్షేమంగా ఉంటామని మన ఎత్తైన కోట ఆయనే అని ఆపద్దినమున మనకు ఆశ్రయంగా ఆయన ఉంటాడని మనం కూడా గుర్తించాలి ప్రేమైన దేవుని పిల్లారా మన శత్రువును అంటే సాతాన్ను ఎదుర్కొన్నప్పుడు మన స్వంత బలం కాక దేవునిపై ఆనుకుంటాం ఇప్పటి వరకు నువ్వు నీ స్వంత బలంపై నువ్వు ఆనుకోవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన స్వంత బలంపైన ఆనుకుంటే మనం బలవంతులమని అనుకుంటే ఏం ప్రయోజనం లేదు శత్రువైన సాతాను చేతిలో ఓడిపోతాం ఎప్పుడైతే ప్రభువా నా మట్టుకు నేను అసలు ఏమీ చేయలేను నాకు ఎత్తైన కొండ కోట సమస్తం నీవే నా దిక్కు నా ఆధారం నీవే ఆపద్దినమున నాకు ఆశ్రయం నీవే నాకు సహాయకుడు నీవే అని ప్రతి ఒక్కటి దేవుని పైన భారం వేసేస్తే కనుక ఖచ్చితంగా ఆయనే మనకు తోడుగా ఉండి అయ్యో ఈ సమయంలో నేను సహాయం చేయాలి కదా నా బిడ్డకి అని మన శత్రువు అయిన సాతాను మన మీదకి పోరాటం చేయడానికి వచ్చినా సరే మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి శత్రువు అయిన సాతాన్తో యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు హల్లెలూయా కాబట్టి మన ప్రతి ఒక్క విషయంలో మన స్వంత బలం కాక దేవునిపై ఆనుకుందాం ఎప్పుడైతే అలా ఆనుకుంటామో ఆయన మనకు బలమైన దుర్గం వంటి వాడు కీర్తనకారుడు అంటున్నాడు 62:6లో ఆయన మనకు బలమైన దుర్గం వంటి వాడు నిజంగా మన కోటగా ఆయన ఉండి మనకు బలమైన దుర్గంగా ఆయన ఉండి అవసరమైన సమయంలో ఎటువంటి ఖడ్గమో అవసరమో ఆ ఖడ్గాను ఉపయోగించి వాడిని ఓడించడానికి మన యేసయ్య మనకు సహాయం చేస్తాడు నిజమే ప్రేమైన దేవుని పిల్లారా అపవాది చాలా బహు కుయుక్తి కలవాడు ఎందుకంటే వాడు ఎవరిని మృంగుద్దా అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే నువ్వు కొంచెం చనివిస్తే కొంచెం లోకి వేస్తే కొంచెం అవకాశం ఇస్తే నీ జీవితంలో వచ్చి స్థిరపడిపోతాడు నిన్ను ఎటు కదలనివడు నీకు సహాయము దేవుని దగ్గర నుండి రానియడు నీకు దేవునికి మధ్య అడ్డుబండగా ఉండిపోతాడు కాబట్టి మన దేవుడు ఆయనే అని మన ఎత్తైన కొండ కోట సమస్తం ఆయనే అని ఆపద్దినమని మనకు సహాయకుడు ఏసయ్యని ఆయనే మన రక్షణ దేవుడని మనం గుర్తించి ప్రతి ఒక్క విషయంలో దేవుని సహాయం మనకి కావాలని చెప్పి మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా ఆయన సహాయం చేసి మనకు ఆయన బలమైన దుర్గము వంటి వాడుగా మారిపోతాడనమాట కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా ఈ దినమందు నిజంగా మనం ఆయన్ని ఆహ్వానిద్దాం మన జీవితంలోకి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆయన బలమైన దుర్గం వంటి వాడుగా ఉండి తగిన సమయంలో తగిన ఆయుధం వలె సాతానుతో పోరాడి నీకు ప్రతి విషయంలో
జయమునిస్తాడు. ఆ విధంగా జీవిద్దామే కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంది ఎంతమంది అయితే ఈ యొక్క మాటల ద్వారా బలపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా నీవు ఎత్తైన కోటగా ఉండి ఆపద్దినమన ఆశ్రయంగా ఉండి ప్రతి ఒక్కరికి తండ్రి సహాయం చేయండి. శత్రువును ఎదిరించడానికి బలమైన దుర్గం వంటి వాడుగా నీవు మాత్రమే ఉండమని అడుగుచు. ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి చొరవ చేసుకొని వస్తున్న ప్రతి ఒక్క సాతాను పోరాటాలపైన విజయం ఇవ్వడానికి బలమైన దుర్గంగా నువ్వు ప్రతి ఒక్కరికి అవసరం అవసరంగా మీరు మాత్రమే మారమని అడుగుచు. ప్రతి ఒక్కరి అవసరాలు మీరు తీర్చమని అడుగుచు. బలమైన దుర్గం వంటి వాడుగా మీరు ఉండమని అడుగుచు. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్.